యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో యేసే మా జీవజలం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. దుప్పి ఒక మనోహరమైనటువంటి జంతువు. దాన్ని తరుముకొచ్చే శత్రువు నుండి తప్పించుకోవడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరిగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కాకుండా శత్రువు నుండి కూడా రక్షణ దొరుకుతుంది. అంతేకాదు అవి గాయపడినప్పుడు కూడా ఆ నీటి ప్రవాహాలకే పరిగెడతాయి. 42వ కీర్తన 1వ చరణంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అవును, యేసే మన జీవజలం అని, నీతి కోసం మన దాహాన్ని తీర్చగల ఏకైక వ్యక్తి అని చెబుతుంది. ఈ ప్రపంచంలో విశ్వాసులపై ప్రయోగించబడే అపవాది అగ్నిబాణాలు చాలా ఉన్నాయి, కానీ మనం దేవుని దగ్గరికి పరిగెత్తినప్పుడు మనమందరం తప్పించబడి రక్షించబడతాము. ఆయనే మన ఆశ్రయదుర్గము. నీతిమంతులు దాని కొరకు పరిగెత్తినప్పుడు వారు రక్షించబడతారు. శత్రువు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏదైతే ఉపయోగిస్తున్నాడో వాటి నుండి తప్పించే జీవ జల ధారలు మనము మన యేసే నుండి పొందుకోగలం. ప్రతి బాధకు ఆనందకరమైన శాంతిని పొందగలం. ప్రతి అనారోగ్యానికి ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందుకోగలం. ప్రతి కొరతకు సర్వ సమృద్ధిని, ప్రతి హింసకు శాశ్వతమైన ప్రతిఫలాన్ని, వీటన్నిటినీ పొందుకునేలా ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమెన్.